మగపల్లి వారు మరి మీరెవరు ఆడపల్లి వాళ్ళం మరి చేతులు కట్టుకుని నిలబడరా పెళ్లి మా ఇద్దరికి మంచి కాఫీ పట్టరా అయ్యా ఓరా తిట్టి తీస్తా సారీ అండి అయ్యో బుగ్గన చుక్క కూడా పెట్టుకోకుండా ఏంటి ఎవరయ్యా ఈ అమ్మాయి చక్కగా కలివిడిగా సిగ్గు లేకుండా తిరుగుతుంది పెళ్లి కొడుకు తరపున బంధువా కాదమ్మ అయితే మరెవరు విజయబాబు ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంటే ఫ్రెండే అదే ఏ టైప్ ఫ్రెండ్ అని అసలు ఆ ఫ్రెండ్షిప్ ఏంటో నాకు అర్థమైతే కదమ్మా మీకు చెప్పడానికి ఎవరే అమ్మాయి చాలా ఓవర్ గా బిహేవ్ చేస్తుంది ఫ్రెండట ఫ్రెండ్ అయితే మాత్రం అంత ఓవర్ గా మీద మీద పడి ప్రదర్శించుకోవాలా అతి కాకపోతే ఏమైనా మన శాంతి చాలా జాగ్రత్తగా ఉంటాం సార్ కాఫీ సార్ కాఫీయా తీయటమ్మంటే కాఫీ తెస్తావరా లేదు సార్ మీరు కాఫీ ఇవ్వమన్నారు సార్ కావాలంటే ఆయన అడగండి కావాలంటే ఆయన అడగడం ఏంటరా మగపిల్లి వారు అబద్ధాలు చెప్తారా తీయతమ్మన్నా మేము అలాగైతే చెప్తా పెళ్ళి ఆపు వద్దు సార్ వద్దు మరి మీరు తీయటమన్నారు నాకు కాఫీ లేదు తీయనేస్తారు సార్ ఆ కర్మ తిట్టి తీస్తా పెళ్లికి ముందు ఎన్ని తిరుగులు తిరిగినా అదో దారి ఓ పక్కన ఇంకో అమ్మాయితో పెళ్ళవుతుంటే అదేటమ్మా బొత్తిగా సిగ్గు లేకుండా వాళ్ళకి వాళ్ళకి ఏ స్నేహితాలు ఉన్నాయో మనకెందుకు పెప్సీ అడిగితే టీ తెస్తావురా మేము అడిగింది పెప్సీ లేకపోతే వద్దు సార్ వద్దండి మీరు పెప్సీ ఏదమ్మన్నారు పెళ్లి కావడానికి ఇంకా 2 నిమిషాల టైం మాత్రమే ఉంది నేను పెప్సీ ఏ తీసుకొస్తా తిట్టి తీస్తా లేకపోతే ఏమనుకున్నావు నాకు ఈ డెకరేషన్ కొంచెం ఎలర్జీ నువ్వేంటి అదోలా ఉన్నావు సిగ్గా శాంతి ఇంకెవరు పడుకో శాంతి అయ్యో ఏం శాంతి నువ్వు అడ్వాన్స్ అయిపోతున్నావు అడ్వాన్స్ కాదు ఏం కాదు ఏంటండి మన పెళ్లికి వచ్చిన వాళ్ళకి కొంచెం బుద్ధి ఉండక్కర్లేదు ఏదో అక్షంతలు వేసి వెళ్ళిపోవాలి గాని మీ గురించి అనిత గురించి నోటికి వచ్చినట్టు అవుతారా మా అమ్మ మాత్రం అదేంటి అల్లుడు గారు ఎర్రతోని పిల్లతో ఆ ఎకైకలేంటి పక్కపక్కలేంటి అలా రాసుకు పుసుకు తిరగడం ఏంటి ఇదెక్కడ చూద్దామే అని బుగ్గ నొక్కుంది శాంతి పైగా మీతో నేగ్గా మాట్లాడి అనిత గురించి కోపిలాగమంది వాళ్ళందరి సంగతి వదిలిపెట్టు అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు ఏంటండి మీరు ఏంటి మీరు అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు షెడ్నీ షెల్డన్ జఫ్రీ ఆర్చర్ నవలలు చదివిన దాన్ని నేను పోయి అలా అనుకుంటానా కానీ బయట వాళ్ళు మాత్రం మీ గురించి బ్యాడ్ గా అనుకుంటే నేను భరించలేనండి అసలు నీకు నా మీద డౌట్ లేనప్పుడు ఎవరేమనుకున్నా నీకేంటి అది నిజమే అనుకోండి కానీ నాకు డౌట్ వచ్చే పరిస్థితి మాత్రం రానివ్వనని ప్రామిస్ చేయండి ప్రామిస్ అయ్యో ఇదేం ప్రామిస్ అండి ప్రామిస్ చేయడంలో ఇదొక కొత్త టైప్ డెకరేషన్ ఇంకోసారి చేయనా పోండి అందంతో పాటు అర్థం చేసుకునే భార్య దొరికినందుకు ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఈ ఉరుములకి గట్టిగా కౌగిలించుకుంటే ఎంతో థ్రిల్గా ఉంది కదా ఈ వర్షంలో తడుస్తూ మరింత గట్టిగా హత్తుకుంటే ఎంతో మత్తుగా గమ్మత్తుగా ఉంటుంది కదా మన ఈ డెకరేషన్ని వర్షంలో పెట్టుకుందాం పట్టు వదలని ఎక్కడ మార్కుడు మా చుట్టం యాక్చువల్లీ పొద్దున్న పేపర్ వాడు రాకముందు వచ్చాను
పేపర్ కోసం మీరు బయటకు వచ్చారు కానీ నన్ను చూడలేదు. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. సాయంత్రం పాలవాడి పుణ్యమాని మీరు బయటకు వచ్చారు, నన్ను చూశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు ఇలా ఇంటికి కూడా వచ్చి న్యూసెన్స్ చేయడం ఏం బాగోలేదు. కచ్చాక్, కెన్ ఐ హావ్ యువర్ ఫోటోగ్రాఫ్? నో 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 నో. చూడండి, నేను మీ ఫోటోగ్రాఫ్ మోడలింగ్ కోసం అడగడం లేదు, నా బెడ్రూమ్ లో పెట్టుకోవడం కోసం అడుగుతున్నాను. ప్లీజ్. మీరు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నారు. ఓవర్ గా కాదు, ఓపెన్ గా మాట్లాడుతున్నాను. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. వాట్? అవునండి, మీ అక్సెప్టెన్స్ కోసం ఎదురు చూస్తుంటాను. ఇదిగోండి నా విజిటింగ్ కార్డ్. ప్రేమ పెళ్లి అంటూ మీరు ఇలా నా వెంట పట్ట నాకేం నచ్చలేదు. ఫాస్ట్ యు గెట్ అవుట్, ప్లీజ్ గెట్ అవుట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. కాల్ ఫర్ యు సార్. హలో. నేను అనితని. హాయ్ అనిత. ఒకసారి ఇంటికి రా. షూర్. నేను ఒక ఇంప్లాయ్ చేస్తా. సాయంత్రం వస్తాగా అప్పుడు మాట్లాడుకుందాం. ఓకే. Can I have your photography? At least, eye, nose, at least, lip. Come on, say something. Hey, you got the decoration. ఈ రేగులో నా వెంట పడి నన్ను వేధిస్తున్నాడు. ఇందాక ఇంటికి కూడా వచ్చాడు. రేపు ఇంట్లోకి వచ్చేస్తాడో అని భయపడి నేను నీకు ఫోన్ చేశాను. ఆ మర్చిపోయాను, విజిటింగ్ కార్డు కూడా ఇచ్చాడు. ప్రకాష్ అయిపోయాడు. అంతే కదానా? సరే, ఇంతకి అబ్బాయి ఎలా ఉంటాడు? పర్వాలేదు, నాట్ బ్యాడ్. బాగానే ఉంటాడు. కలర్? తెల్లగా ఉంటాడు. కల్చర్? అది కూడా ఓకే. పెళ్లి చేసుకుంటానన్నాడే గాని అల్లరేం చేయలేదుగా. ఈ బాగానేలు పర్వాలేదులు చూస్తుంటే ఆ కుర్రోడు నీకు నచ్చినట్లే ఉన్నాడు. మరి నచ్చితే పెళ్లి చేసుకోవచ్చుగా. చేసుకోవచ్చు కానీ నాకు అమ్మలేదు. నాన్న ఉన్నా లేనట్టే. పెళ్లి చేయడానికి నాకు ఎవరున్నారు? ఏమన్నావు? నీకెవరు లేరా? నా మొహం చూసి చెప్పు, నీకెవరు లేరా? ఎక్స్క్యూజ్ మీ, can I have your photograph? Kacha. At least your eyes, the nose. Okay, okay, lips. Come on, say something. You, Kacha. You know Anita, right? Kacha. I'm Vijay. I'm Prakash. Nice to meet you. Please come. Sure. Would you like a Coke? Why not? Here, thanks. Anita photo meeru bedroom lo pettukovali ani aaspadaru kada. Aa vishayam maatladamani vachanu. Meeru Anita ki em avutaru? Friend, just friend, that's all. I see. తన గురించి కొన్ని డీటెయిల్స్ మీకు చెప్పాలి. తనకి ఫాదర్ ఉన్నా లేదంటే? ఓ, నో ప్రాబ్లం. బట్ నా గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ఏమక్కర్లేదు, అంత మిమ్మల్ని లైక్ చేసిందంటే అదే మీకున్న పెద్ద క్వాలిఫికేషన్. చెప్పండి, ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం? నెవర్ మైండ్, నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. చెప్పండి. కండిషన్ నెంబర్ వన్, నేను కట్నం తీసుకున్నాను. గ్రేట్, గ్రాబ్ ఎ సీట్. షూర్. కండిషన్ నెంబర్ టూ, నా పెళ్లి తిరుపతిలోనే జరగాలి, చాలా సింపుల్ గా జరగాలి. అది నా ముక్కు. గ్రేట్. నా తరపున ఎవరు రాదు. అని తరపున మీరు వస్తే ఐల్ బి మోర్ దెన్ హ్యాపీ. మీరు యూ కెన్ టేక్ ఫోటోగ్రాఫ్స్. కచాక్. టేక్ మై జాబ్. కచాక్. కండిషన్ నెంబర్ త్రీ, చెప్పండి. పెళ్లి తిరుపతిలో జరిగిన నేను మాత్రం గుండు కొట్టించుకోను, ఎందుకంటే పెళ్లి కొడుకు గుండుతో ఉంటే చాలా అసహ్యం ఉంటుంది కదా. దీస్ ఆర్ మై కండిషన్స్. నాదో కండిషన్ ఏంటి? అనిత చాలా మంచి పిల్ల, తన్ని మీరు బాగా చూసుకోవాలి. షూర్. నాకు మీ డెకరేషన్ నచ్చింది. యు మీన్ దిస్ థింగ్? నో నో, దిస్ థింగ్. ఓ, థ్యాంక్ యూ. మీలాంటి మంచి భర్త దొరకటం మా అని అదృష్టం. ముహూర్తాలు అవి పెట్టుకుని త్వరలో కలదు. ఓకే. షూర్. కచాక్. కచాక్. వంట మల్లిగడా? కాదండి, నేనే చేశాను. బాలేదా? బ్రహ్మాండంగా ఉంది. అద్దరింది రా, నువ్వు కూర్చుని. ఎందుకు ఏడుస్తున్నావు? వాళ్ళు సంతోషంగా ఉండారు కదా బాబాయ్, అందుకే ఎమోషన్ తట్టుకోలేక ఏడుస్తున్నారు. నేను వెళ్ళి వాళ్ళ సంతోషంలో పాలు పంచుకుంటాను. ఆ మౌడు బెళ్ళాలు ఏదో సరదాగా ముచ్చట్లాడుకుంటుంటే కాఫీలో ఉప్పులాగా మీరెందుకండి? నువ్వు పోరా. ఒరే విజయ్, మీరిద్దరూ ప్రేమ పెసరట్టు ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటే
పడిన కష్టాలన్నీ గుర్తొస్తున్నాయిరా. కష్టాలు ఏమిట్రా? అప్పుడే మర్చిపోయావా? ఆనాడు శాంతిని వరచి ఆమె ప్రేమ పొందడం కోసం వాళ్ళింట్లో దొంగతనంగా దూరి డైరీ సంపాదించడానికి కష్టాలు పడ్డావు. ఆ డైరీ సంపాదించాక నాకు పీసీని వచ్చోరు చెప్పడానికి ఇంకేంటి కష్టాలు పడ్డావు? ఏమైతేనే మొత్తానికి ఇప్పుడు సుఖపడుతున్నావు. అందుకే పెద్దలు అంటారు కష్టే ఫలి అని. డైరీ ఏంట్రా? డైరీ ఏంట్రా? చెప్పేశారా? అయ్యో హరిశ్చంద్ర, నీ నోట్లో నువ్వు గింజ నానదు కదా తండ్రి. వస్తానమ్మా, వెళ్ళొస్తాను విజయ్. శాంతి, నాతో మాట్లాడకండి. కాదు, నేను చెప్పేది విను. ఏంటి వినేది? నా డైరీ కొట్టేసి ఫేస్ రీడింగ్ వచ్చని నన్ను మోసం చేశారు. శాంతి, నేను ఆ డైరీ కొట్టేసింది నీ మనసు కుట్టేయడం కోసం. మోసం కుట్టా కదా? నువ్వు ఎన్ని పేర్లైనా పెట్టుకో, నీ ప్రేమ కోసం, నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం చిన్న డెకరేషన్ ఇచ్చారు. టేక్ ఇట్ ఈజీ. నీకు విషయం తెలుసా? నిజానికి నాకు ఐడియా ఇచ్చింది మా అనిత. నేను కాదు, నేను ఏడుస్తున్నా హరిశ్చంద్ర. శాంతి, నా అంటే అనిత చెప్తేనే నన్ను ప్రేమించారన్నమాట. నో 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 నో, నేను ప్రేమించానని చెప్తే అనితే ఐడియా ఇచ్చింది నీ మనసు ఖర్చు పెట్టేందుకు. ఐఎమ్ వెరీ సారీ. నా ప్రేమ పొందడం కోసం నన్ను మోసం చేశారు కాబట్టి ఫస్ట్ టైం క్షమిస్తున్నాను. థ్యాంక్ యూ. కానీ ఇంకోసారి మోసం చేయరని నాకు ప్రామిస్ చేయండి. ఏ, ఇది కూడా ప్రామిస్ చేయాలా? చెప్పండి.